తాండూరు ఘటన జరగక ముందే ఆదిలాబాద్ జిల్లాలో మరో ఘటన జరిగింది. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరులో నిన్న తెలుగు పేపర్ రాసిన అనంతరం అక్కడ నుంచి నేరుగా తీసుకెళ్లి పోస్టల్ డిపార్ట్మెంట్లో డిపాజిట్ చేయడం జరిగింది. పోస్ట్ ఆఫీసులో డిపాజిట్ అనంతరం పోస్ట్ ఆఫీసులో బిండల్గా తయారు చేసి అక్కడ నుంచి తరలిస్తున్న క్రమంలో ఒక ప్రైవేటు ఆటోలో నేరుగా ఊట్నూరు బస్ స్టాండ్కి చేరుస్తున్న తరుణంలో బిండల్స్ పడిపోయినాయని చెబుతున్నారు. దాంట్లో 20 పేపర్ల మేరకు పడ్డాయని చెబుతున్నారు. 20 జవాబు పత్రాలు ఏదైతే ఉన్నాయో 20 జవాబు పత్రాలు మిస్ అయింది. దాని అదొక మూట మిస్ అయిందని చెబుతున్నారు. మిస్ అయింది కాగానే వెంటనే వెళ్ళి పోస్టల్కి సంబంధించిన అధికారి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అనంతరం 6 గంటలకు దర్యాప్తు అయితే ముమ్మరం చేశారని చెబుతున్నారు. ప్రధానంగా మిస్ అయిన దానిపై ఇప్పటికే ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు ఏడ పడిపోయింది, ఏ విధంగా జరిగింది అనే దానిపై పూర్తిగా పోలీసులు సమాచారం సేకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయినప్పటికీ ఇప్పటికైతే ఎటువంటి రిజల్ట్ లేకపోవడం ఏదైతే ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు నిరాశ కల్పించిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఎవరైతే ఎగ్జామ్ రాసిన 20 మంది ఉన్నారో 20 మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారిందని తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో వారిని వెంటనే వారిపై చర్య తీసుకోవాలి. పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎవరైతే ఆ సమయంలో ఉన్న ఉద్యోగులు బాధ్యత రహితంగా ప్రవర్తించారో ఉద్యోగం పట్ల సరిగ్గా క్రమశిక్షణబద్ధంగా లేకపోవడమే దీనికి కారణమని చెబుతున్నారు. నిర్లక్ష్యమే ఈ బండల్ పడిపోవడానికి కారణమంటున్నారు. జవాబుపత్రం పడిపోవడానికి ప్రధాన కారకులు వాళ్ళే అంటున్నారు. వారిపై వెంటనే చర్య తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు అయితే మండిపడుతున్న పరిస్థితి. ఇప్పటికే అటు అధికారులు మాత్రం పై అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాం, దీనికి సంబంధించి ఒక స్పష్టత రావాలి, స్పష్టత వస్తే తప్ప మేము ఏది చెప్పలేమని ఎంఈఓ కావచ్చు అటు డిఓ గారు చెప్పిన పరిస్థితి. ప్రధానంగా దీనికి సంబంధించిన పేపర్కు సంబంధించిన జవాబు పత్రాలకు సంబంధించిన ఘటన ఏదైతుందో, జవాబు పత్రాలకు సంబంధించిన సమస్య ఏదైతుందో ఆదిలాబాద్ జిల్లాలో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సుమంత్ రవినాయక్, ఆర్టీవీ మంచిర్యాల నుండి.